ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ విద్యార్థి విభాగం వార్షికోత్సవం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వీటిని చేపడుతున్నారు. తాజాగా కొనసాగుతున్న హరితహారం కార్యక్రమంలో తమ వంతు భాగస్వామ్యంగా మొక్కలు నాటుతున్నారు. కరీంనగర్లోని పద్మనగర్ పారామిత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. పారామిత విద్యా సంస్థల డైరెక్టర్ అనుకర్ రావుతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏఐఎస్పి 70వ వార్షికోత్సవం సందర్భంగా మొక్కలు నాటుతున్నామని రాష్ట్ర ఏఐఎస్పి అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మొక్కలు నాటేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. విద్యారంగ సమస్యలపై పోరాటం చేస్తూనే పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన నాయకులు కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్పి రాష్ట్ర అధ్యక్షుడు గవ్వ వంశీధర్ రెడ్డి, పారామిత విద్యా సంస్థల డైరెక్టర్ అనుకర్ రావు, ఏఐఎస్పి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశంలో ఇన్ టర్మ్స్ ఆఫ్ పద్మానగర్లో పరమిత స్కూల్ ఏఎస్బి అనుసంధానంతో ఈరోజు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇది చాలా మంచి మార్గదర్శకము. దీంతో ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మంచి మెసేజ్ని ఇస్తున్నారు. చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు. అవన్నీ ఇలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ చాలా ఉపయోగపడేటట్టు అందరినీ ఆకర్షించేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. పారామిత విద్యా సంస్థలు పెద్దరు పారామిత విద్యా సంస్థల డైరెక్టర్ అనుకర్ రావు గారి సారథ్యంలో ఈరోజు పారామిత పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం చేశాము. ఈ ఏఐఎస్బిగా ఒక బాధ్యత గల జాతీయ విద్యార్థి సంఘంగా విద్యారంగ సమస్యలపై అలుపెరిగిన పోరాటాలు చేస్తూ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేస్తూ ప్రశ్నిస్తూనే ప్రశ్నించడం పోరాటాలు మీయడంతో పాటు సామాజిక బాధ్యతగా రేపటి భవిష్యత్ తరాలకు ఒక మంచి పర్యావరణాన్ని అందించాలనే సంకల్పంతో ఈరోజు పారామిత పాఠశాలలో మొక్కలు నాటం రేపు అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఇప్పుడు మనం 10,000 మొక్కలు అనుకున్నాం, అది 20,000 పైచిరుకు మొక్కలు నాటే కార్యక్రమం నడుస్తూ ఉంది.